What's up guys, welcome back to Minecraft Survival Series. And last episode, మీరు చూసే ఉంటారు మనమైతే ఆ పోషన్ బాటిల్ అయితే ఫిల్ చేసామన్నమాట. ఐ మీన్ ఆ పోషన్ బాటిల్ హౌస్ లాంటిది అయితే మనం బిల్డ్ చేసాం, అది కూడా మనం బ్రూవింగ్ కోసం. అండ్ ఈ ఎపిసోడ్లో అయితే మనం బ్రూవింగ్ అయితే చేద్దాం. ఓకే, అండ్ మనకి ఇంకా ఐరన్ ఆర్మరే ఉంది, గోల్డ్ ఆర్మర్ చేయాలబ్బా. గోల్డ్ కాదు, డైమండ్ చేసుకుందాం. ఓకే, డైమండ్స్ ఉన్నాయి, చూసి డైమండ్ ఆర్మర్ అయితే చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళి డైమండ్ ఆర్మర్ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్లో మనం బ్రూవింగ్ చేయాలి కదా, సో నేను బ్రూవింగ్ కావాల్సినవన్నీ అయితే అక్కడ పెట్టేసా. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోలేదన్నమాట, అంటే ఏ ఐటమ్ ఉపయోగిస్తే బ్రూవింగ్ చేంజ్ అవుతుందో, అంటే దాని ఎఫెక్ట్ చేంజ్ అవుతుందో, సో ఆ ఐటమ్స్ అయితే నేను ఇంకా తీసుకోలేదు, మీకు చూపిద్దామని చెప్పి. ఏ ఎవడరా నువ్వు గాయస్, వీడెవడు? ఓకే, పిగ్లిన్, జాంబీ పిగ్లిన్ అనుకుంటా, నెదర్ నుంచి వచ్చేసాడు ఇక్కడికి. సర్లే తిరగరా, ఎక్కడ తిరుగు. ఓకే గాయస్, మనం అయితే ఇంకా లోపలికి వెళ్ళచ్చు. ఓకే గాయస్, మనమైతే దానికి కావాల్సినవి, ఓకే వాటర్ మెలన్ కావాలి. వాటర్ మెలన్ అంటే గోల్డెన్ గోల్డెన్ వాటర్ మెలన్ అండ్ గోల్డెన్ క్యారెట్. అండ్ ఇక్కడ గోల్డెన్ క్యారెట్ అండ్ గోల్డెన్ వాటర్ మెలన్ అయితే కావాలి. అండ్ ఇంకా మాగ్మా క్రీమ్ కావాలి, అండ్ టీయర్ ఉంటుంది కదా గ్యాస్ టీయర్, అది కూడా కావాలి. అండ్ ఇంకా దీంట్లో ఓకే ఇది వచ్చేసి ఫ్యాంటమ్ మెమ్రైన్. నేనైతే ఒక్కొక్కటి తీసుకుంటున్నాను గైస్, ఎక్కువైతే అవసరం లేదు, జస్ట్ ఏంటంటే అది చేసి మీకు అయితే చూపిస్తా. ఓకే, అండ్ దీంట్లో వచ్చేసి షుగర్, షుగర్ అయితే కొంచెం ఒక టూ తీసుకుందాం అండ్ సరిపోయింది. ఇంకా ఓకే బయట ఉంటాయి కొన్ని. ఓకే, మనకి ర్యాపిడ్ ఫుడ్ కావాలి. ఓకే ఓకే దొరికింది. ఇక ర్యాపిడ్ ఫుడ్ ఎలా వచ్చిందంటే నా దగ్గర ఒక పిల్లి ఉండేది అనమాట, పాపం చచ్చిపోయింది. అండ్ ఆ క్యాట్ అయితే పడుకున్నప్పుడు పట్టుకొచ్చేసేది అబ్బా, ఎలా తెచ్చేది నాకు తెలీదు, బట్ మార్నింగ్ లేచేసరికి అయితే ర్యాబిట్ ఫుడ్ అయితే ఉండేది. సో దాన్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను, అందుకే నా దగ్గర అయితే ఎక్కువైతే లేదు. నేను కలెక్ట్ చేసేలా అయితే కనుక ఎక్కువ ఉండి ఉండాలి. అండ్ ఇంకేమన్నా మర్చిపోయామా చూసుకుందాం. ఓకే, ఒకసారి ఇన్వెంటరీ చెక్ చేద్దాం. వాటర్ మెలన్ ఉంది, క్యారెట్ ఉంది, మాగ్మా క్రీమ్, ఫ్యాంటమ్ మెమ్రైన్స్, టియర్ డ్రాప్, షుగర్ అండ్ ర్యాబిట్ ఫుడ్ మనకు కావాల్సినవన్నీ అయితే ఉన్నట్టున్నాయి. ఓకే, బ్లేజ్ పౌడర్ కూడా ఉండే ఉంటుంది అక్కడ. ఓకే, ఇవైతే సరిపోతాయి. ఓకే గాయస్, మనమైతే ఇంకా అక్కడికి వెళ్ళచ్చు బ్రూయింగ్ హౌస్ దగ్గరికి అయితే. ఓకే, మన ప్యారెట్ ఒకటి ఉండాలి గాయస్, ఎక్కడుంది అది? ఇంతకటి వరకు నా చుట్టూ తిరిగింది, చూద్దాం ఇక్కడ ఎక్కడ ఇరుక్కుపోయిందేమో. లోపల ఉన్నావా? సర్లేండి, అదే వస్తుంది. అండ్ ఒకసారి మీరు చూస్తే కనుక నేను అయితే చిన్న మోడిఫికేషన్ అయితే చేసాను దీనికి. ఎక్కడైతే ఒక ఎలివేటర్ అయితే యాడ్ చేసా, ఇది మాత్రం సీరియస్గా తీసుకోకండి, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. నేను ఏదో సరదాగా చేసా, అంటే ఇక్కడ ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. అండ్ ఎలివేటర్ని చేసానంటే బ్యాక్ సైడ్ ఉందిగా, అండ్ ఈ బ్యాక్ సైడ్ అయితే నేను అక్కడ ఒక పోషన్ బాటిల్ కనుక డ్రాప్ చేస్తే, ఓకే ఎగ్జాంపుల్ చూడండి, పోషన్ బాటిల్ అయితే వెళ్ళింది నేను ఒక బకెట్ వేసా, ఈ హాపర్లో పడుతుంది అనమాట. అండ్ ఒకవేళ నేను పోషన్ బాటిల్ కనుక వేసుంటే ఆ బాటిల్ వచ్చేసి ఈ బ్రూవింగ్ స్టాండ్లోకి అయితే వచ్చేస్తుంది, జస్ట్ ఫర్ ఫన్ అంతే, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అది ఏదో టైంపాస్కి పెట్టే ఖాళీగా ఉండి. అండ్ నేను ఇక్కడ మొత్తం చుట్టూరు చెస్ట్లు అయితే పెట్టేసా, ప్రతి ఐటెంకి ఒక్కొక్క చెస్ట్ అనమాట. పోషన్స్కి వచ్చి ఒక చెస్ట్ అండ్ మనం బ్రూవింగ్ చేసే ఐటమ్స్ ఉంటాయిగా, సో వాటికి అలా ప్రతిదానికి అయితే ఒక చెస్ట్ పెట్టా. అండ్ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఓకే పోషన్ బాటిల్స్ కావాలి కదా, మనమైతే కొన్ని పోషన్ బాటిల్స్ తీసుకుందాం. ఓకే ఎక్కడ పెట్టా, ఒక ఇక్కడ కదా, ఏవి ఎక్కడ ఉన్నాయి. ఓకే ఒక స్టాక్ తీసుకుందాం, స్టాక్ అవసరమా? సర్లే, మనమైతే కొన్ని బాటిల్స్ అయితే ఫిల్ చేద్దాం. ఓకే ఎన్ని బాటిల్స్ వచ్చాయి? అరే అరే పడిపోయాయా, ఎక్కువైపోయినట్టు ఉన్నాయి. ఓకే మన దగ్గర ఐటమ్స్ ఎక్కువైపోయాయా, సో అందుకే అనుకుంటే సరిపోలేదు.
ఓకే మనమైతే అన్నీ కాదు గైస్, నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఉన్నాయి. సో అవి ఎన్నైతే అన్ని అయితే చేస్తాను అనమాట. అంటే నేను మొత్తం పోర్షన్స్ అయితే చేయలేను, ఎందుకంటే అన్ని రకాల పోర్షన్స్ చేయడానికి ఐటమ్స్ అయితే నా దగ్గర లేవు. అంటే కొన్ని అయితే ఉన్నాయి, సో ఆ కొన్ని అయితే మనం చేయాలి కాబట్టి సో ఆ కొన్ని అయితే నేను డెఫినెట్గా చేస్తాను. చూసారుగా ఈ ఐటమ్స్ ఉన్నాయి. సో అన్ని చేసిన తర్వాత కూడా మీకు టెస్ట్ చేసి చూపిస్తా, సో దేన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి. అండ్ మనం ఫస్ట్ బ్లేజ్ పౌడర్ తీసుకుందాం, అండ్ బ్రూయింగ్ స్టాండ్లో పెడదాం. సో మూడు బ్రూయింగ్ స్టాండ్లు అయితే చేశాను నేను, అండ్ ఆ మూడు బ్రూయింగ్ స్టాండ్లో కూడా పెట్టేద్దాం వాటిని. ఎందుకంటే ఒక దాంట్లో పోషన్ రెడీ అయిన తర్వాత మనకి మళ్ళీ ఇంకొక దాంట్లో పోషన్ రెడీ అవుతుంది కాబట్టి. ఓకే ఓకే, బ్లేజ్ పౌడర్ అయితే పెట్టాం. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం చేయాల్సింది ఆక్వర్డ్ పోషన్ అయితే తయారు చేయాలి. ఇప్పుడు మనం బాటిల్స్లో అయితే మనం వాటర్ పట్టుకున్నాం కదా, సో మనం ఏ పోషన్ రెడీ చేయాలన్నా కానీ ఫస్ట్ అయితే మనం ఆక్వర్డ్ పోషన్ అయితే రెడీ చేయాలన్నమాట. ఆక్వర్డ్ పోషన్ చేయడానికి మనకి అలా వాటిలో బాటిల్స్ పెట్టాలి. బాటిల్స్ పెట్టిన తర్వాత మనం ఆ పైన స్పేస్ ఉంటుంది కదా, వాటిలో వచ్చేసి మనం నెదర్ వాట్స్ అయితే పెట్టాలి. ఓకే చూసారు కదా, అలా పెడితే కనుక వాటర్ వచ్చేసి ఆక్వర్డ్ పోషన్లో అయితే చేంజ్ అవుతుంది. అండ్ మీరు ఆక్వర్డ్ పోషన్ కాకుండా వాటర్తో కూడా చేయొచ్చు, బట్ అది వచ్చేసి నేను లాస్ట్లో చెప్తా. అండ్ ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ అయితే ఇది, తర్వాత చెప్తే దాని గురించి. సో ఫస్ట్ అయితే ఆక్వర్డ్ పోషన్ రెడీ అవ్వనివ్వండి. అండ్ నేను అన్నీ అయితే చేయను, ఒక్కొక్కటి అయితే చేసి వాటిని అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తాయి ఎలా వర్క్ అవుతుందో. సో మీలో చాలామంది తెలిసే ఉంటుంది ఏ పోషన్ ఎలా చేయాలో, బట్ నేను అంటే ఫస్ట్ నుంచి చేస్తున్నా కాబట్టి ఇవన్నీ మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందని చెప్పి ప్రతిదీ చేస్తున్నా. ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అవి నెక్స్ట్ స్టెప్స్ రూట్కి మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం తెలుసుకుని. ఓకే, నాకు అడ్వాన్స్మెంట్ అయితే అన్లాగ్ అయింది బ్రూవింగ్ది. అండ్ ఆక్వర్డ్ పోషన్ రెడీ అయింది కదా, సో మనమైతే కలెక్ట్ చేసుకుందాం. ఓకే ఇవన్నీ వాటర్ బాటిల్స్. అండ్ ఆక్వర్డ్ పోషన్ రెడీ అయిన తర్వాత దీన్ని ఫాస్ట్గా మనం ఓకే ఇవన్నీ రెడీ అయిపోయినట్టున్నాయి. ఓకే గైస్, మనకి ఆక్వర్డ్ పోషన్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఓకే చాలా రెడీ అయ్యాయి, నేనైతే కొన్ని చేద్దాం అనుకున్నా. ఓకే మీకు ఫస్ట్ వచ్చేసి నేను చేద్దాం అనుకునే పోషన్ ఏంటంటే స్ట్రెంత్ పోషన్ అనమాట. సో ఒక మనం నేను చేద్దాం అనుకునేదంటే ఒక 8 పోషన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎన్ని తీసుకున్నా ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 అయితే తీసుకున్నాం, ఇంకొకటి తీసుకుందాం ఒక్కటి పోషన్. ఓకే 8 అయితే సరిపోయాయి. అండ్ దీంట్లో ఉన్నాయి, ఇంకా తీసేద్దాం, అయిపోయినట్టున్నాయిగా. ఓకే సరిపోతే, నైట్ అయినట్టుందిగా, ఫస్ట్ ఒక స్లీప్ వేసేద్దాం, మార్నింగ్ వచ్చేద్దాం మిగతా పని. ఓకే గాయస్, దీంట్లో ఇతర వాట్స్ అయితే ఉన్నాయి, ఫస్ట్ వాటిని క్లియర్ చేయాలి కదా. ఓకే పని పూర్తయింది, వీటిని ఇక్కడ ఎక్కడన్నా పెట్టాలబ్బా. ఓకే దీని చెస్ట్ ఉంది కదా. ఓకే ఓకే పోషన్స్ కూడా మనం సరిపోయాలంటే పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి స్ట్రెంత్ పోషన్ అనమాట. స్ట్రెంత్ పోషన్కి మనకు కావాల్సింది బ్లేజ్ పౌడర్. సో మనం బ్లేజ్ పౌడర్ని అయితే పైన పెట్టాలి, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆక్వర్డ్ పోషన్ పెట్టాలి. సో చూస్తున్నారు కదా, అదైతే కిందకి యారో ఉంది, కిందకి ఫిల్ అవుతుంది, అంటే మొత్తం అది లోడ్ అవుతుంది అనమాట, అంటే పోషన్ రెడీ అవుతుంది. సో పోషన్ మొత్తం ఇది రెడీ అయ్యేలోపు మనం వేరే పోషన్ కూడా ఇంకోటి రెడీ చేసుకుందాం ఇంకో బ్రూవింగ్ స్టాండ్లో. సో మనకి నైట్ విజన్ కోసం క్యారెట్ కావాలి, అంటే గోల్డెన్ క్యారెట్ అనమాట. ఓకే మన దగ్గర ఉంది గోల్డెన్ క్యారెట్. అండ్ దీంట్లో వచ్చేసి ఒక బాటిల్ పెడదాం, అండ్ ఇంకో బ్రూయింగ్ స్టాండ్ ఉందిగా, దీంట్లో వచ్చేసి మనం హీలింగ్ పెడదాం, అంటే హీలింగ్ పోషన్. దీంట్లో మనకు కావాల్సింది వాటర్ మెలన్, గోల్డెన్ వాటర్ మెలన్ అనమాట. అండ్ అది రెడీ అయిపోయినట్టు ఉంది, ఫస్ట్ది వెళ్ళిదాన్ని చూద్దాం. ఓకే మనకైతే స్ట్రెంత్ పోషన్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు యూజ్ చేసినా చేయకపోయినా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు, ఎందుకంటే మనం ఫైట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట స్ట్రెంత్ పోషన్. ఇప్పుడు నేను స్ట్రెంత్ పోషన్ యూజ్ చేస్తే కనుక మీకు అంటే 130% అయితే మీకు స్ట్రెంత్ పెరుగుద్ది, అంటే అటాక్ పవర్ పెరుగుద్ది. ఓకే ఈ పోషన్ రెడీ అయిపోయిందా. ఓకే ఇది వచ్చేసి ఇన్స్టెంట్ హెల్త్ అనమాట, అంటే హీలింగ్. అండ్ ఇది వచ్చేసి నైట్ విజన్, ఆ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఓకే మిగతా వాటిలో కూడా పెట్టేద్దాం,
మూడిట్లో రెడీ అయిపోతాయి. అండ్ మీకు ఒక్కొక్క పోర్షన్ లాస్ట్లో చూపిస్తా ఎలా యూజ్ చేయాలని చెప్పి. అండ్ దీంట్లో మాగ్మా క్రీమ్ పెట్టా. దీనికోసం మనం అంటే మాగ్మా క్రీమ్ పెట్టడం వల్ల ఉపయోగపడేది ఏంటంటే ఫైర్ రెసిస్టెన్స్ అనమాట. మనం లావాలో అయినా ఫైర్లో అయినా పడిపోయినప్పుడు అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి గ్యాస్ టీయర్ ఉపయోగిస్తున్నాం. గ్యాస్ టీయర్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి హెల్త్ రీజనరేషన్ అనమాట. ఇది కూడా మ్యాక్సిమం ఇన్స్టెంట్ హెల్త్ లాంటిదే, అంటే హెల్త్ రీజనరేషన్. సో గ్యాస్ టీయర్ కూడా పెట్టాం. అండ్ మనం ఇంకోటి షుగర్ పెడదాం. షుగర్ ఎందుకంటే స్విఫ్ట్నెస్ అనమాట. స్విఫ్ట్నెస్ అంటే ఏం కాదు, మీరు కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వచ్చు, అంటే పరిగెడతారు కదా మన క్యారెక్టర్, ఇంకొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. ఓకే ఇవి రెడీ అయిపోయా. ఓకే ఇది అయిపోయింది ఫైర్ రెసిస్టెన్స్. ఇంకేం చేయాలి? అండ్ మన దగ్గర ఇంకేం మిగిలింది? ఓకే ఫ్యాంటమ్ మెమరీ నోట్ మిగిలినట్టు ఉందిగా. ఓకే ఇది కూడా అయిపోయింది స్విఫ్ట్నెస్. ఓకే షుగర్ తీసేద్దాం. ఓకే ర్యాబిట్ ఫుడ్ పెడదాం దీంట్లో. ఓకే ర్యాబిట్ ఫుడ్ వల్ల మనకు వచ్చే పోర్షన్ ఏంటంటే లీపింగ్ అనమాట. లీపింగ్ అంటే జంప్ చేసుకుంటూ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ హైట్ అయితే. అండ్ ఫైనల్గా మిగిలింది ఫ్యాంటమ్ మెంబ్రేన్. అండ్ ఇది వచ్చేసి మనకైతే స్లో ఫాలింగ్ కోసం అయితే ఉపయోగపడుతుంది. స్లో ఫాలింగ్ అంటే తెలిసి ఉంటుంది మీకు, స్లోగా అయితే పడతామన్నమాట హైట్ నుంచి జంప్ చేస్తే కనుక. సో మనకు మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా. ఓకే గాయస్ మనం పోర్షన్స్ అయితే చాలా రెడీ చేసుకున్నాం. అండ్ ఇంకోటి మీకు ఒక అంటే వాటి డ్యూరేషన్ పెంచడానికి అనమాట. అండ్ డ్యూరేషన్ పెంచడానికి ఒకటి, అండ్ స్ప్లాష్ పోర్షన్స్ రెడీ చేసుకోవడానికి కూడా. అండ్ మీరు పోర్షన్స్ అయితే రెడీ చేసుకున్నారు కదా. ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఒక పోర్షన్ పెడతా. ఏం పోర్షన్ ఇది చేతిలో ఉంది? ఓకే పోర్షన్ ఆఫ్ హీలింగ్ అనుకుంటా. సో సర్లేండి ఏదో పోర్షన్ అయితే పెడదాం. ఓకే మనమైతే ఫస్ట్ ఒక స్ప్లాష్ పోర్షన్ అయితే రెడీ చేసుకుందాం. అండ్ ఒక పోర్షన్కి డ్యూరేషన్ పెంచడానికి కూడా ఒకటైతే రెడీ చేసుకుందాం. అండ్ స్ప్లాష్ పోర్షన్ అయితే మనం ఫస్ట్ ఏది పెడదాం? ఓకే ఫెదర్ ఫాలింగ్ పెడదాం అనుకుంటున్నాను నేను. అండ్ దీంట్లో ఎలివేటర్ చేశాను కదా, ఒకసారి యూజ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఎక్కడుంది? స్లో ఫాలింగ్ కదా ఫెదర్ ఫాలింగ్ అన్న. ఓకే స్లో ఫాలింగ్ దాన్ని అయితే నేను దీంట్లో వేసాను అనమాట. అండ్ అది వెళ్ళి ఆ హాపర్లోంచి సో దీంట్లోకి అయితే వస్తుంది. చూస్తూ ఉండండి ఇది వచ్చిందా? ఓకే వచ్చేసింది. అండ్ పైన నేను గన్ పౌడర్ పెట్టా కదా, సో దానివల్ల ఆ పోర్షన్ అయితే మనకి స్ప్లాష్ పోర్షన్లో అయితే రెడీ అవుతుంది. సో మనకైతే ఒక స్ప్లాష్ పోర్షన్ రెడీ అయినట్టే. ఓకే స్ప్లాష్ పోర్షన్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కింద రెడ్ స్టోన్ పెట్టాం కదా, దీంట్లో వచ్చేసి దానికి అంటే ఆ స్లో ఫాలింగ్ పోర్షన్ ఉంది కదా 1:30 అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం రెడ్ స్టోన్ పెట్టాం కదా పైన, దాని డ్యూరేషన్ అయితే పెరుగుద్ది. సో చూద్దాం ఫైనల్గా ఎంత అవుతుందో. ఓకే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనకి 4 మినిట్స్కి వచ్చినట్టు ఉంది అది. ఓకే గైస్ మనం దీని డ్యూరేషన్ కూడా పెంచేసాం. అలాగే మనం ఏ పోర్షన్ చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది మనకి రెడ్ స్టోన్ వల్ల యూజ్. అండ్ ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళేది టెస్ట్ చేయొచ్చు వీటిని. ఓకే ఒక్కొక్క పోర్షన్ అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తా. అండ్ మనకి మిల్క్ బకెట్స్ కావాలి. ఓకే వాటి ఎఫెక్ట్ అయితే నేను వెంటనే పోగొట్టాలి. సో అందుకైతే మిల్క్ బకెట్స్ కావాలి నాకు. ఎన్ని పోర్షన్స్ చేసాం మనం? ఒక 8 అయితే చేసినట్టున్నాం కదా. సో పర్లేదండి మిల్క్ బకెట్స్ ఎక్కువన్నా ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ పెట్టేయచ్చు. ఓకే సరిపోతాయి. అంటే వాటి ఎఫెక్ట్ అయితే నాకు వెంటనే పోవాలి, అంటే నెక్స్ట్ పోర్షన్ ట్రై చేస్తాం కదా, సో అందుకనమాట. అండ్ ఫెదర్ ఫాలింగ్ వచ్చేసి నేను లాస్ట్లో ట్రై చేస్తాను. ఫస్ట్ పోర్షన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఓకే ఇది వచ్చేసి నైట్ విజన్. దీని అయితే నైట్ టైం ట్రై చేయాలి, అప్పుడే కాదు లాస్ట్లో చూద్దాం దీని సంగతి. అండ్ ఫెదర్ ఫాలింగ్ కూడా అంటే స్లో ఫాలింగ్ కూడా. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం రీజనరేషన్ ఇది షిఫ్ట్నెస్ చూద్దాం. అంటే స్విఫ్ట్నెస్, షిఫ్ట్నెస్ కాదు స్విఫ్ట్నెస్. ఓకే కొన్ని ఇంపార్టెంట్ అయితే కింద పెట్టుకుందాం. ఇది వచ్చేసి స్విఫ్ట్నెస్. ఓకే దాన్ని అయితే మనం డ్రింక్ చేద్దాం. మీకైతే ఫస్ట్ నార్మల్కి ఎలా రన్ చేస్తాడో చూపిస్తా. ఓకే స్విఫ్ట్నెస్ తాగేసాను నేను, సారీ. ఓకే అలా స్పీడ్గా పరిగెడతాడు అనమాట. ఓకే రన్నింగ్ అయితే అది చేస్తాడు చూసారు కదా, అంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట మీరు నార్మల్గా చేసే రన్నింగ్ కంటే. ఓకే నేను ఇంకా ఎఫెక్ట్ అయితే పోగొట్టేద్దాం అనుకుంటున్నా. స్విఫ్ట్నెస్ అయిపోయింది, మిల్క్ తాగమ్మా. ఓకే ఎఫెక్ట్ కూడా పోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి లీపింగ్ పోర్షన్. సో చూసారు కదా మీకు, ఇప్పుడు చూపిస్తాం ముందు.
జంపింగ్ అయితే అలా చేస్తున్నాడు. అండ్ ఈ పోర్షన్ అయితే డ్రింక్ చేసి చూపిస్తా మీకు. చూసారు ఇప్పుడు హైట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఇదనమాట దాని వల్ల యూజ్. సో మీకు స్విఫ్ట్నెస్ అండ్ లీపింగ్ కలిపి యూజ్ చేశారంటే కనుక ఇంకా బాగుంటుంది. అంటే ఎక్కువ దూరం ఎక్కువ ఫాస్ట్గా జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. సో ఇదనమాట దీని వల్ల యూజ్. సో ఇది కూడా అయిపోయింది మనకి కంప్లీట్ ట్రయల్ అయితే. అండ్ దీని ఎఫెక్ట్ కూడా పోగొట్టేద్దాం. తాగమ్మా. ఓకే తాగేసాడు. అండ్ ఇంకా నెక్స్ట్ పోర్షన్ ఏంటి, హీలింగ్. ఓకే దీన్ని ట్రై చేయాలంటే మనం కొంచెం హైట్ నుంచి అయితే జంప్ చేసే, ఓకే పైనుంచి అయితే జంప్ చేసి చూడాలి. ఓకే పైకి ఎక్కు. ఓకే హైట్ సరిపోతుంది కదా. ఓకే మనకు 4 తగ్గింది హెల్త్. మళ్ళీ ఇంకోసారి అయితే జంప్ చేద్దాం, మొత్తాన్ని తగ్గిపోకూడదు హెల్త్ అయితే. ఓకే ఓకే హెల్త్ తగ్గింది. ఓకే పోషన్ అయితే నేను డ్రింక్ చేశాను చూసారుగా. ఫాస్ట్గా అయితే 2 హీల్ అయ్యాయి. ఓకే అదనమాట. అంటే ఎక్కువ అయితే హీల్ అవుతుంది మీకు, వేరే దాన్ని ఎక్కువ ఎక్కువ డ్రింక్ చేస్తే కనుక హీల్ అవుతుంది. ఓకే ఇది మాత్రం దానివల్ల కాదు, నేను ఫుడ్ తిన్నాను ఇప్పుడు అందుకైతే అది హీల్ అయింది. ఓకే హీలింగ్ పోషన్ వల్ల యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోషన్ వచ్చేసి స్ట్రెంత్ అనమాట. స్ట్రెంత్ మీకు ఎలాగో ఇంకా చూపించలేను నేను, ఏదో తీసుకొచ్చే కానీ అది అయితే అటాక్స్ కోసం అయితే ఉపయోగపడుద్ది. ఓకే దాన్ని అయితే ఇంకా మీకు చూపించలేను నేను. ఓకే ఈ పోషన్ అయితే పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు వచ్చేసి రీజనరేషన్, ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు హెల్త్ పోషన్ ఎలా అంటే హీలింగ్ పోషన్ ఉందిగా, సేమ్ అంతే అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. రీజనరేషన్ అంటే హెల్త్ పెరుగుతుంది అంతే. ఇంక ఇది వచ్చేసి నైట్ విషన్ అనమాట. ఓకే నైట్ అవుతుంది కదా, ఇదే బెస్ట్ టైం. అండ్ ఇంకొంచెం నైట్ అవనివ్వండి. ఓకే కుదిరితే స్ట్రెంత్ పోషన్ కూడా చూపించేస్తా ఒకవేళ మాబ్స్ వస్తే కనుక స్ట్రెంత్ పోషన్తో. ఓకే ఒకసారి మన బేస్ కూడా చూడండి, లైట్స్తో అయితే డెకరేట్ చేశా. నాకైతే కొంచెం బాగా అనిపించింది ఇంకా చూసారుగా, కొంచెం లుక్ అయితే ఉంటుంది అనమాట కొంచెం హైట్కి వెళ్ళినప్పుడు మన బేస్ చూడడం కోసం. అండ్ ఇప్పుడైతే నేను పోషన్ డ్రింక్ చేస్తా. ఓకే నైట్ అయిపోయినట్టు ఇంకా పూర్తిగా చూసారుగా ఇప్పుడైతే ఎలా ఉంది. ఓకే ఇది నైట్ విజన్, కొంచెం క్లియర్గా అయితే కనపడుతుంది అనమాట. కొంచెం అని చెప్పక్కర్లేదు, చాలా క్లియర్గా కనపడుతుంది చెప్పాలంటే. ఆ లైట్స్ వల్ల మీకు కొంచెం డిఫరెన్స్ తెలియకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది స్ట్రెంత్ పోషన్ అనుకుంటా, సో దీన్ని కూడా డ్రింక్ చేసేద్దాం. ఇప్పుడు మాబ్స్ అయితే కిల్ చేసి చూద్దాం. ఓకే హెల్త్ పోషన్ కూడా తాగేసా. అండ్ మాబ్స్ ఏమన్నా వస్తే కనుక చూద్దాం, చూసి డ్యామేజ్ ఎలా చేస్తుందో చూద్దాం. అంటే 130% అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు, అంటే ఇంక్రీజ్ అవుతుందని ఉంది. నేను కూడా ఎక్కడో అంటే మైన్క్రాఫ్ట్ వికీలు అనుకుంటే చదివినట్టున్నా. సో 130% అయితే డ్యామేజ్ అవుద్ది అని చెప్పి. సో ఓకే క్రీపర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే మనం ఎలా కాదు, ఏ మాబ్ అయినా వస్తే టచ్ చేయొచ్చు, అంటే జాంబీస్ ఉంటాయిగా. ఓకే లేకపోతే వెళ్ళి ఒక క్రీపర్ని కిల్ చేసి చూద్దామా దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. ఓకే తప్పకి కిల్ అయిపోతే బాగుండు, నేను అయితే అలాగే అనుకుంటున్నా అయిపోవాలని చెప్పి. బ్లాస్ట్ అవ్వకండి. ఓకే వీడిదైతే జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ 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 బ్యాక్. అర్రే బ్లాస్ట్ అయిపోయారు రెండు. ఓకే ఇంక రిస్క్ వద్దు, ఇష్టం ఎంత పోషన్ గురించి అయితే మనం తర్వాత చూద్దాం. మనకైతే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు దీంట్లో. ఓకే గాయస్ మీకు చాలా పోషన్స్ అయితే చేస్తా. అండ్ ఇంకా 1 or 2 బ్యాలెన్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో మార్నింగ్ అవ్వగానే చూపిస్తాను మీకు. ఓకే మార్నింగ్ అయింది అండ్ మీకు చాలా అయితే క్లియర్ అయిపోయాయి. అండ్ ఈ ఎఫెక్ట్ అయితే నేను ముందు పోగొట్టాలి, స్ట్రెంత్ అండ్ ఇంకా పోషన్ ఏంటో బాగుంది నైట్ విషయం అనుకుంటా, ఆ రెండు పోగొట్టాలి. ఓకే ఎఫెక్ట్ మొత్తం పోయింది. అండ్ ఇప్పుడు మనకి మిగిలింది రీజనరేషన్, అది అవసరం లేదు. అండ్ అది వచ్చేసి ఫైర్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే మీకు ఫైర్ రెసిస్టెన్స్ కొంచెం క్లారిటీ అంటే ఇక్కడ లావా ఉంది కదా, దీంట్లో టెస్ట్ చేద్దాం. ఓకే ముందైతే నేను నెదర్ వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఇది కొంచెం లాంగ్ అవుతుంది అక్కడ వరకు వెళ్ళలేమని చెప్పి ఎక్కడ ట్రై చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఫైర్ రెసిస్టెన్స్ అనమాట. చూసారుగా మనం లావాల పడిపోయినా సరే మన క్యారెక్టర్ కలిపోతుంది, బట్ మన హెల్త్ అయితే తగ్గట్లేదు చూసారుగా. సో ఇదనమాట దీనివల్ల లాభం. సో మీరు ఎప్పుడైనా కానీ నెదర్కి వెళ్ళినప్పుడు అయితే దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలండి, ఎందుకంటే మీరు పొరపాటున అయినా ఒకవేళ
అక్కడ ఉన్న వాడితో అంటే ఉంటారుగా పిగ్లిన్స్ అని గ్యాస్ట్ అని, సో వాడితో ఫైట్ చేస్తూ ఎప్పుడైనా పడిపోయినా కానీ మీకైతే మీరు అయితే కిల్ అవ్వరన్నమాట ఫస్ట్. సో బెస్ట్ థింగ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ దీనికి డ్యూరబిలిటీ కూడా ఎక్కువసేపు పెట్టుకోండి ఫైర్ రెసిస్టెన్స్కి, రెడ్ స్టోన్ ఉపయోగించుకుని బ్రూవింగ్లో. ఓకే మీకు ఫైర్ రెసిస్టెన్స్ కూడా చూపించేసా. ఓకే ఇక పక్కన వాటర్ ఉందిగా, అండ్ దీని ఎఫెక్ట్ కూడా మనకి పోవాలి. అండ్ ఓకే రీజనరేషన్ అది, అండ్ ఈ రీజనరేషన్ ఉందిగా దీని గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను మీకు. ఇది మీరు డ్రింక్ చేయడం కంటే కూడా స్ప్లాష్ పోషన్లో అయితే తయారు చేసుకోవాలి మీరు, అదైతే బెస్ట్ యూజ్ అనమాట. ఎప్పుడైనా మిమ్మల్ని మాప్స్ వెంటాడితే కనుక అంటే మీకు కూడా వస్తాయి కనుక మీకు హెల్త్ అయితే ఒక 2-3 అయితే తగ్గిపోతుంది కదా ఎక్కువ. సో అలాంటప్పుడు స్ప్లాష్లా అయితే తయారు చేసుకోండి ఫస్ట్. దీన్ని మీరు కూడా అయితే తీసుకెళ్ళండి మీతో పాటు. సో అలాంటప్పుడు మీ స్ప్లాష్ పోషన్ని అదే అంటే కింద కొడితే కనుక మీకు ఎఫెక్ట్ వస్తుంది కదా స్ప్లాష్ పోషన్. సో అలాంటప్పుడు మీకు అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట వెంటనే, అంటే ఫాస్ట్గా అయితే మీకు హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు డ్రింక్ చేసే అంత టైం కూడా అవసరం లేదు మీకు. స్ప్లాష్ అంటే మీరు కొట్టిన వెంటనే అయితే మీకు వచ్చేస్తుంది. సో అదనమాట, అందుకే మీకు దాన్ని క్లియర్గా చూపించలేదు, పెద్ద అవసరం కూడా లేదు ఎందుకంటే హీలింగ్ చూపించేసాం కాబట్టి. అండ్ ఫైనల్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్లో ఫాలింగ్ అనమాట. సో స్లో ఫాలింగ్ కోసం అయితే మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ట్రిక్ ఏం కాదు స్లో ఫాలింగ్, దాన్ని అయితే కొంచెం క్లియర్గా చూపించాలి. ఓకే నా దగ్గర అయితే శాండ్ ఉంది అండ్ టార్చెస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే టార్చ్ కావాలి, ఒక టార్చ్ చాలే. ఓకే 2 తీసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం హైట్కి అయితే వెళ్దాం. సో ఇక్కడైతే నేను శాండ్ ప్లేస్ చేసుకుని పైకి అయితే వెళ్తా. ఓకే నాకు ఇది ఎఫెక్ట్ ఉన్నట్టు ఉంది. ఏం ఎఫెక్ట్ అప్పది? ఓకే ఫైర్ రెసిస్టెన్సా 24 సెకండ్స్గా తగ్గిపోతుందిలే, పెద్ద అవసరం లేదు. సో ఫస్ట్ అయితే మనం వీలైనంత హైట్కి అయితే వెళ్దాం. మన బేసిన్ కూడా చూద్దాం పైనుంచి. ఫెదర్ ఫాలింగ్ కూడా చూపించాలి కదా మీకు. ఫెదర్ ఫాలింగ్ యూజ్ చేయాలి అబ్బా, యూజ్ చేయకుండా నేను పైనుంచి జంప్ చేస్తే కనుక అయిపోయినట్టేనా పని. పర్లేదండి ఎక్స్పీ అయితే ఎక్కువ లేదు, బట్ చూపించాలి కదా అది మెయిన్ థింగ్ వచ్చేసి మీకు చూపించాలి దాని ఎఫెక్ట్. మన బేస్ కూడా పెద్ద బేస్ ఏం కాదు, అంటే నేను అన్నీ కొంచెం దగ్గరగా కట్టాను అనమాట. సో అందుకే ఓకే మీకైతే ఒక్కసారి నేను చూపించాలనుకుంటున్నాను మన బేస్ని బాగా హైట్కి తీసుకెళ్ళి. సో ఇక్కడైతే కొంచెం కలర్ఫుల్గా కనబడుతున్నట్టు ఉంది మన లెఫ్ట్ సైడ్, అంటే క్రిమ్సన్ ఫారెస్ట్ అండ్ మన క్రిస్మస్ ట్రీ కనబడలేదు అబ్బా క్లారిటీగా, కానీ క్రిమ్సన్ అయితే బాగా కనబడుతుంది. ఓకే ఓకే హైట్ సరిపోతుంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం స్ప్లాష్ పోషన్ అయితే ఉందిగా మనకి. సో చూసారుగా మన క్యారెక్టర్ అయితే ఇది. ఫస్ట్ ఇక్కడైతే మనం ఒక స్ప్లాష్ పోషన్ కొడదాం, అంటే ఫెదర్ ఫాలింగ్ది. ఓకే వచ్చినట్టుందా, ఒకసారి చెక్ చేద్దాం మనం. వచ్చింది, ఓకే సక్సెస్ఫుల్ అయిందబ్బా స్ప్లాష్ పోషన్ వచ్చేసి, ఐ మీన్ స్లో ఫాలింగ్ వచ్చేసి. చూసారుగా ఎంత స్లోగా దిగుతున్నాడు. సో ఇది కూడా మీకు చాలా చోట్ల అయితే ఉపయోగపడుతుంది. మెయిన్ వచ్చేసి ఎండర్ డ్రాగన్తో మీరు ఫైట్ చేసినప్పుడు అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కొన్నిసార్లు హైట్గా అయితే వెళ్తారు కదా, సో అలాంటప్పుడు ఎండర్ డ్రాగన్ మిమ్మల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట, మీరైతే అక్కడ కిల్ అవ్వరు. ఓకే అండ్ నేను వచ్చేసి వీటిని రిమూవ్ చేసేయాలి, అంత పైకి అయితే వెళ్ళలేను కదా. సో అందుకైతే ఈ పని చేసా. ఓకే అందుకే నేను శాండ్ పట్టుకెళ్ళాను అనమాట, వేరే ఏం పట్టుకెళ్ళా. ఎంత హైట్ కట్టానా నేను నమ్మలపోతున్నా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ సెట్ అనుకుంటా, మీకు అన్ని పోర్షన్స్ చెప్పేసా. ఓకే చాలా స్లోగా ల్యాండ్ అవుతున్నాను, చూసారుగా నేను జంప్ చేసినప్పుడు కూడా చాలా స్లోగా ల్యాండ్ అవుతున్నా. సో నాకు ఈ పోర్షన్స్ అన్నింటిలో నచ్చింది ఒకటి ఏంటంటే ఈ స్లో ఫాలింగే, ఎందుకో తెలీదు కొంచెం బాగా నచ్చింది అనమాట, గాల్లో తేలుతున్నట్టు ఉంది కదా సో అందుకు. ఓకే అండ్ బ్రీవింగ్ ఎపిసోడ్ వచ్చేసి ఇంతటితో ముగిద్దాం అనుకుంటున్నా. ఓకే గాయస్ ఎపిసోడ్కి వచ్చింతే, అండ్ బ్రూవింగ్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హోప్ యూ ఎలా ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.